ఈ సారి ఈ సీట్లన్నీ గల్లంతో పోతా ఉన్నాయి. అసలు ఉండేదెవరు ఊడేదెవరు? లేటెస్ట్ సర్వే ప్రకారం గుంటూరు జిల్లాలో వైసీపీ నుంచి ఈసారి నిలబడేదెవరు, అసలు సోదిలో లేకుండా పోయేదెవరు అనేది ఈ వీడియోలో చాలా స్పష్టంగా వివరంగా వివరించబోయే ముందుగా, ఇప్పటి వరకు కొత్తగా ప్రారంభించిన ఘర్షణ మీడియా ఛానల్ని ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఇక విషయానికి వస్తే, వైసీపీ 151 స్థానాలతో అధికారంలోకి రావడంలో గుంటూరు జిల్లా కూడా ప్రధాన పాత్ర పోషించింది. రాజధాని ఇచ్చినా అంతటి అభివృద్ధి చేసినా సరే 17 స్థానాల్లో కేవలం 2 స్థానాల్లోనే తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఆ రెండిట్లో కూడా ఒక అతను జంప్. అయితే ఇప్పుడు ఒక్కసారి సీట్లు తారుమారయ్యేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఏ స్థానాల్లో ఎవరు గెలుస్తారు అంటే, ఒకవైపు నుంచి మొదలు పెడితే బడా బడా నేతలే ఈసారి ఎగిరిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మొట్టమొదటగా ఓ ప్రధంగా రాజధాని సీటు గురించే చూస్తే, వండవల్లి శ్రీదేవి గారు ఈసారి డిపాజిట్ తెచ్చుకోవాలి. అసలు ఆవిడకి సీటే లేదనుకోండి, ఆవిడ ఎలాగో లేపేస్తున్నారు, ఆవిడ ఎలాగో పోతుంది. ఆ సీటు గురించి నేను ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు. ఇక పక్కనే ఉన్నటువంటి మంగళగిరి సీటు, ఆళ్ళ రామకృష్ణారెడ్డికి కూడా ఈసారి సీటు లేదంటున్నారు. వచ్చినా సరే అది 25,000, 30,000, 40,000, 50,000 మెజారిటీ ఎంత అనేది లెక్కేసుకోవాలి లోకేష్ బాబుకి రాబోయేటువంటి మెజారిటీ గురించి. కాబట్టి ఈ సీటు ఎగిరిపోతూ ఉంది. ఇక మరోవైపు చివరికి వెళ్ళిపోతే గురజాలలో ఈసారి మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతూ ఉంది. కాసు మహేష్ రెడ్డి ఓడిపోబోతా ఉన్నాడు. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి వినుకొండలో వల్లా బ్రహ్మనాయుడు అహంకారానికి దెబ్బ తగులుతూ ఉంది. జీవి ఆంజనేయ దూసుకుపోయేటువంటి పరిస్థితి. పెదకూరపాడులో నంబూరి శంకర్రావుకి ఈసారి ఎదురుగాలి వేస్తూ ఉంది. తెలుగుదేశం అభ్యర్థి ఎవరైనా సరే గెలిచేటువంటి పరిస్థితి ఉంది. ఇక సత్తెనపల్లిలో మనకు అత్యంత ఇష్టడు రాష్ట్ర కామసంఘం అధ్యక్షుడు, సారీ అతను అది కాదు కదా, అతనికి కదా మంత్రి పదం ఉంది కదా, ఏ పొరపాటు పడ్డారబ్బా నేను, అతనికేదో జలవనరుల శాఖ ఉన్నట్టుంది కదా అతను ఆ మంత్రి, సరే ఎవడైతే ఉందిలే కానీ అంబటరాంబాబు గారు. అతను సత్తెనపల్లి నుంచి ఈసారి అతని ఎమ్మెల్యే సీటు ఊస్టింగ్ అయిపోతా ఉంది, ఖచ్చితంగా ఓడిపోబోతా ఉన్నాడు. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరినటువంటి మద్దాలి గిరిధర్ గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి ఈసారి సీటే లేకపోవచ్చు, సీటు వచ్చినా సరే ఉపయోగం ఏం లేదు కాబట్టి అతనే తీసుకోకపోవచ్చు, సరే తీసుకుంటే ఓడిపోతాడు, దాని గురించి కూడా మనం ఎక్కువ చర్చించబడలే. ఇక పొన్నూరులో కిలారి రోజయ్య గారు గుంటూరు జిల్లాలో వరుసగా గెలుస్తున్నటువంటి దూలిపాల నరేంద్ర గారిని ఓడించి ఎమ్మెల్యే అయిపోయాడు. కానీ ఎమ్మెల్యే పీకింది ఏం లేదు కాబట్టి కిలారి రోజయ్య ఈసారి పొన్నూరులో ఓడిపోబోతున్నాడు. దూలిపాల నరేంద్ర గారు మళ్ళీ ఈసారి ఆయన విజయం సాధించబోతా ఉన్నారు. ఇక పత్తిపాడులో మేకతోటి సుచరిత గారు ఆవిడ టీడీపీలోకి వస్తారని, ఆవిడ వాళ్ళ భర్త ఎంపీగా పోటీ చేస్తారని, ఆవిడ అసలు పోటీ చేయదని ఒక చర్చ, ఆవిడ వచ్చిన ఆవిడ పోటీ చేస్తారని చర్చ. ఏది ఏమైనప్పటికీ వైసీపీలో ఉంటే, వైసీపీ నుంచి ఆవిడ కనుక పోటీ చేస్తే ఖచ్చితంగా పత్తిపాడులో ఈసారి ఆవిడ ఓటమికి రంగం సిద్ధమైపోయింది. ఇక చిలకలూరుపేటలో విడదల రజనీ గారు మంత్రి అయినప్పటికీ ఆవిడకి అక్కడ ఎదురుగాలి వేస్తూ ఉంది. మరి పుల్లారావు గారు దాన్ని ఎంతవరకు యూజ్ చేసుకుంటారనే దాన్ని బట్టి చిలకలూరుపేటలో కూడా ఈసారి మళ్ళీ తెలుగుదేశం పార్టీ విజయం సాధించబోతుంది అనేటువంటి వాతావరణం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మరో కొన్ని కీలకమైనటువంటి నియోజకవర్గాలను కనుక ఒక్కసారి గమనిస్తే, మాచర్లలో తెలుగుదేశం పార్టీ బలం పుంజుకుంది. ఎన్నికలు అప్పటికి వైసీపీ చేయబోయేటువంటి అరాచకాలేంటి, తెలుగుదేశం వాళ్ళు ఎంతవరకు నిలబడతారనే దాన్ని బట్టి అక్కడ గెలుపోటములు నిర్ణయించేటువంటి పరిస్థితి ఉంటుంది. బాపట్లలో ఈసారి చాలా ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీకి ఒక పాజిటివ్గా అభ్యర్థి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో బాపట్లలో ఏం జరుగుతుందనేది ఇప్పటికిప్పుడు చెప్పలేనటువంటి పరిస్థితి. కానీ ఖచ్చితంగా ఈసారి కష్టపడితే మాత్రం బాపట్ల సీటు కొట్టేటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. నరసరావుపేటలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ ఇంకా ఎన్నికలకి 1 ఏడాది సమయం ఉంది కాబట్టి అభ్యర్థి దాన్ని మార్చుకునేటువంటి పరిస్థితి ఉందా లేదా అనేది అతనే ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. రేపల్లెలో అనగాని సత్యప్రసాద్ గారికి ఎదురే లేనటువంటి పరిస్థితి. మోదీదేవి పోటీ చేస్తాడా, ఆయన కొడుకు పోటీ చేస్తాడా, ఆయన తమ్ముడు పోటీ చేస్తాడా, జగన్మోహన్ రెడ్డి కొత్త అభ్యర్థిని తీసుకుంటాడా, ఏం జరిగినా సరే ఈసారి రేపల్లెలో తెలుగుదేశం పార్టీకి మరోసారి భారీ విజయం రాబోతా ఉంది, మెజారిటీ పెరగబోతా ఉంది. కాబట్టి ఇక ఆ సీటు గురించి మనం ఎక్కువ చర్చించబడలే, వైసీపీ ఆ సీటుని లెక్కలో కూడా వేసుకునేటువంటి పరిస్థితిలో లేదు. ఈ రకంగా తెనాలికి కనుక వస్తే, తెనాలిలో ఈసారి పొత్తులో భాగంగా జనసేన పోటీ చేస్తుందనేటువంటి చర్చ ఉంది, లేదా అలపాటి రాజా గారే పోటీ చేస్తారనే చర్చ ఉంది. ఎవరు పోటీ చేసినా సరే ఈ తెనాలిలో కూడా ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీకి
విజయ అవకాశాలు ఉన్నాయి, పొత్తుంటే ఇక ఈజీగా కొట్టేస్తుంది. గుంటూరు ఈస్ట్లో వైసీపీ అభ్యర్థి పైన పూర్తి వ్యతిరేకత ఉన్నప్పటికీ తెలుగుదేశం అభ్యర్థికి కూడా కొన్ని వర్గాలు సహకరించకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. ఏది ఏమైనప్పటికీ గుంటూరు జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీకి వచ్చినటువంటి రిజల్టు ఈసారి తిరగబడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెలుగుదేశం గట్టిగా కనుక పనిచేస్తే 14 నుంచి 15 సీట్లు గెలుచుకునేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి.